సో ఈ సెక్రటేరియట్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి మీకు. మీ క్లస్టర్ లో సెక్రటేరియట్ మీరు బిఓఏ కి టార్గెట్ ఇవ్వడం 30% 40% ఎక్కడ ఎక్కువ తక్కువ మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఇన్ యూ. కనిగిరి ఇక్కడ సిఎస్ పురం ఏపీఎం సిఎస్ పురం పెద్ద చేరుకొని వెలిగండ సిక్స్ మండల్స్ పేమెంట్ జిల్లాలు. శ్రీకాకుళం మనకన్నా చిన్న జిల్లాలో 600 చేశారండి. పక్కన జిల్లా గుంటూరులో దాదాపుగా 700 చేశారు. సో ఇది కంపారిజన్ మనకి తెలుసుకోవడానికి. మన ఎంత ప్లానింగ్ చేస్తున్నామో రిజల్ట్ రావాలి, రిజల్ట్ రిఫ్లెక్ట్ కావట్లేదు. సో దీనికోసం ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఈ వచ్చే శనివారం ఈరోజు ఈరోజు నుంచి 4వ రోజు ఆ రోజు ఒక మ్యాక్సిమం డ్రైవ్ పెట్టుకొని ఆ రోజు ఒకరోజు మ్యాక్సిమం మొబిలైజేషన్ కంటిన్యూస్గా జరిగిపోతుంది. ఆ రోజు కంప్లీట్ అవ్వదు కానీ ఒకరోజు మ్యాక్సిమం చేయడానికి కార్యక్రమం చేసుకుంటామండి. సో సాటర్డే ఫ్రైడే సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అందరూ ఫీల్డ్లో కూడా ఉంటారు, వాలంటీర్స్ కానీ ఫ్రైడే సాటర్డే వాలంటీర్స్ కానీ అక్కడ ఉన్న సెక్రటేరియట్ శ్రీవంతులు కానీ అన్నీ కూడా ఊర్లో ఉంటారు. వాళ్ళు కూడా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తూ సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ సాటర్డే మ్యాక్సిమం మొబిలైజ్ చేసుకుంటారు. ఎంత ఎవరు మొబిలైజ్ చేయాలి దాని లెక్క నేను ఇచ్చేది కాదు టార్గెట్. ఈ టార్గెట్ మీరే పెట్టుకోండి ఎంత చేయగలుగుతారు, ఎందుకంటే మీరే మీటింగ్ పెడుతున్నారు, మీరే విఏఓ మీరు సంఘాలతో మీటింగ్ పెట్టారు, మీ విఏఓకి అక్కడ లబ్ధిదారులు హామీ ఇచ్చారు. ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు 3 రోజుల తర్వాత లేకపోతే వచ్చే శనివారం కడతాము. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ కావాలి, రేపు ఎల్లుండి కూడా చేసుకుంటూ సాటర్డే మ్యాక్సిమం మొబిలైజేషన్కి ప్లాన్ చేసుకోవాలి. సో ఆ రోజు ఎంతమంది ద్వారా చేయిస్తారండి, ఈ విఏఓ అక్కడ ఉన్న లబ్ధిదారుతో మాట్లాడి ఒక ఊర్లో 200 ఉంటే 200 మందితో మాట్లాడి ఎంతమంది ఆరోజు కడతారు. విఏఓ దగ్గర నుంచి సిసి దగ్గర నుంచి ఏపీఎం దగ్గర నుంచి మళ్ళీ ఏసీ దగ్గర నుంచి అక్కడ పీడీ గారు అంతే కదా, మీ కింద ఏసీ కదా, ఇంకా మధులు ఉన్నారు. సో చూడండి ఎంతమంది ఛానల్ ఉన్నాయి. సో విఓఏ సిసి ఏపీఎం ఏసీ. సో ఈ పద్ధతిలో మీరు ఓన్గా పెట్టుకోండి, ఎందుకంటే మీరు లబ్ధిదారులతో మాట్లాడి చేయాలి. రీపేమెంట్ బ్యాంక్ ఎట్లా చేస్తారు ఆ పద్ధతిలో చేసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. దీనివల్ల మీకు లైఫ్లో ఏదైతే ఒకసారి ఆపర్చునిటీ ఇస్తుంది. లైక్ ఇల్లీగల్ బిల్డింగ్ కట్టుకుంటే ఎప్పుడప్పుడు బీపీఎస్ చేస్తారు, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. సో ఇంకో అదనంగా ఒక ఫ్లోర్ ఇల్లీగల్ ఉంటే డిమాలిష్ చేయకుండా కొంత పేమెంట్ ఇప్పించి గవర్నమెంట్ రెగ్యులైజ్ చేస్తూ ఉంది. లేఅవుట్లు ఎల్ఆర్ఎస్లో రెగ్యులైజ్ చేస్తూ ఉంది. అటువంటి ఒక స్కీమ్ వన్ టైం సెటిల్మెంట్కి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆ సెక్రటేరియట్ స్థాయిలోనే 21వ తేదీ డిసెంబర్ నుంచి అవుతుంది. ఈ పేమెంట్ అన్ని పూర్తి అయిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా విలేజ్లోనే జరుగుతుంది, వాళ్ళకి పూర్తి స్థాయిలో హక్కు వస్తుంది. ఇది చెప్పి ఏదైతే రీపేమెంట్ మీరు చేస్తున్నారని రెగ్యులర్గా మీ వైకేపీ కార్యక్రమం భాగంగా బ్యాంక్ లింక్ అయిన తర్వాత ఆ స్థాయిలో దీన్ని కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే రేపు అన్ని ఎల్లుండి అన్ని మరుసటి రోజు అన్ని సాటర్డే అన్ని ఈరోజు ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఫోర్త్ డే మ్యాక్సిమం చేసుకుంటాం. ఇప్పుడు 1000 చేసుకుంటున్నాం ఎవ్రీడే. ఆ రోజు కనీసం మన టార్గెట్ పెట్టుకొని మీరు ఎంత చెప్తే అంత మనం టార్గెట్ పెట్టుకుంటాం. సో ఈ టార్గెట్ కూడా మీరే చెప్పాలి, మేము టార్గెట్ పెట్టేది లేదు. ఇందులో అద్దంకిలో అద్దంకి మండలం బల్లికురువ జేపంగ్లూర్ కొర్సిపాడు సంతమంగళూరు ఇక్కడ 86 సచివాలయాలు ఉంటే 10,000 మంది ఉన్నారండి లబ్ధిదారు, 10,461. ఇందులో నంబర్ ఆఫ్ మెంబర్స్ కలెక్టెడ్ ఆన్ ఇంత కలెక్ట్ అయిపోయింది 10,461 మంది ఉంటే ఇందులో ఏరియా కోఆర్డినేటర్ అద్దంకి గారు చెప్పాలి, 6,760 మంది మెంబర్స్ ఉన్నారండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు. ఈ 6,000 ఉంటే ఇందులో 228 మంది మాత్రమే ఇప్పుడు దాకా డబ్బు కట్టారండి.
యాభై మూడు ఈరోజు కట్టించారు, 281. ఇప్పుడు 6000 మంది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇందులో. సో ఇక్కడ ఎట్లా చెప్పుతున్నారో ఒకసారి మీరు చెప్పండి. అద్దంకిలో ఎట్లా ఏంటి టార్గెట్ ఏం పెట్టుకున్నాము అద్దంకిలో? ఏరియా కోఆర్డినేటర్ అద్దంకి రెస్పాండ్ అవ్వండి. నమస్కారం అండి. ఏంటి ఇది సాటర్డేకి ఒక మెగా ఓటీఎస్ పేమెంట్ ఉండేలా చేయబోతున్నామండి. సో రేపు ఎల్లుండి కూడా కొంతమంది కడతారు. సాటర్డేకి మీరు ఈచ్ విఓఏ దగ్గర నుంచి తీసుకొని ఈచ్ విఓ మరి సిసి లెవెల్ సిసి మళ్ళీ అన్ని ఏపీఎంస్ ఇస్తారు అద్దంకి బల్లి కురవాడ పందూరు కొట్టుపాడు మనకు. అది మరి అద్దంకిలో టోటల్ వస్తాయి ఎన్ని మనం చేయబోతున్నాము అది కూడా తయారు చేసుకోండి. నెక్స్ట్ 5 డేస్ రేపు ఎల్లుండి అట్లా ఈచ్ విలేజ్లో విఓ లబ్ధిదారుతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ సాటర్డే మాక్సిమం అయినట్టు చేయాలి. టార్గెట్ మీరు పీడీ గారికి కమ్యూనికేట్ చేయాలి. ఏదైనా ఆలోచన చేస్తారా ఎన్ని చేస్తారు? పీడీ గారు మీకు టార్గెట్ ఇచ్చి ఉంటారు మళ్ళీ ఇస్తారు. మళ్ళీ మాకు చెప్పండి సాటర్డే ఎన్ని చేస్తారు? సాటర్డే మెగా క్యాంపెయిన్ లాగా పెడుతున్నామండి సాటర్డే. హలో అది ఎంతమంది మీరు ఒకసారి ఇంటర్నల్ మాట్లాడి నేను టార్గెట్ ఇవ్వాలంటే ఇచ్చేస్తాను 30%. నాకేం లేదు టార్గెట్. వాట్ ఐ వాంట్ ఇప్పుడు స్లోగా మొమెంటం వస్తూ ఉంది. మీ అందరూ కూడా కష్టపడుతున్నారు మీటింగ్ పెడుతున్నారని చూశాను నేను కొన్ని మండలాలు ఈరోజు. సో అది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది రిజల్ట్ మీకు వస్తుంది స్లోగా వస్తుంది. సో నెక్స్ట్ 3-4 డేలు ప్లాన్ చేసుకుంటూ రేపు ఎల్లుండి కూడా కట్టించి సాటర్డే ఎన్ని చేసుకుందాము ఒక టార్గెట్ మీరు ఏపీఎం సంతో ప్లాన్ చేసి మాట్లాడి పీడీ గారికి సబ్మిట్ చేయండి. ఓకే సో మేము ఇవ్వకుండా మీరు ఇవ్వండి దాని గురించి చూస్తాం నేను ఏం ఇస్తున్నారు ఎట్లా చెప్పుతున్నారు. ఓకే సో పీడీ గారు మీరు ఏసీలు మాట్లాడి తీసుకొని ఏసీ గారు చూపించండి మళ్ళీ మాకు వస్తాయి. అవి వచ్చిన తర్వాత నేను గ్రూప్ లో పెడతాను కదా. సో మాకు తెలిసిపోతుంది ఎట్లా చెప్పుతున్నాం దాన్ని ఏదైనా ఉంటే ఇష్యూ పరిష్కారం చేస్తాం. చీరాల ఏసీ చీరాల మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. చీరాల చెప్పండి ఏంది ఏం అర్థమైంది ఇప్పుడు దాకా మాట్లాడడం కదా. ఓకే అండి. సుదర్శి దొనకొండ కురిచేడు ముండమూరు తల్లూరు ఆల్ ఏపీఎంస్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. ఏరియా కోఆర్డినేటర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని మాకు కమ్యూనికేట్ చేయండి. అదేవిధంగా అద్దంకి ఇందాక మాట్లాడాము మండల్లో ఏపీఎం అద్దంకి బల్లి కురువా జే బంగళూరు కోసిపాడు సంతమంగళూరు ఏపీఎంస్ కూడా
abidanga coordinate chase kondi, so that manaki clarity was to nanti. Okay. Pawai CC Kanagiri mute cheyandi evaru andu system mute chesukonda evaru maatladutunnaru raacherla vallu coordinate chesukoni malli target kulu communicate chestarandi target 30% to Saturday 100% completed. 30% communicate chain. Yes, 30% communicate chain. Okay. 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 Abidanga miru mobilization dashes plan chiyandi miku CC unnaru kinda VOA unnaru miku avagana undi e vidhanga jarutundi program gurinchi kuda miku idea undi pamphlets kuda distribute chestunnamu valiki registration cheyipothunnam vallu okkasari dabbu kattinatlayite registration chestundi government secretariat side undi jarutundi alage valiki indaka cheppan example each case వాళ్ళకి 20000 25000 50000 దాకా కట్టాలి కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చింది 10000 మాత్రమే కడితే రిజిస్ట్రేషన్ అవుతుంది సో ఈ నరేటివ్ తో ముందు వెళ్ళాలి వాళ్ళకి చెప్పి టార్గెట్ మనం ప్లాన్ చేసుకోవాలి సో రేపు ఎల్లుండి కూడా కడుతూ ఉండాలి రేపు ఎల్లుండి కూడా డబ్బు ఏర్పాటు చేసుకొని అది మాక్సిమం అనేది చూడండి సో అట్లీస్ట్ వన్ డే ఆ మోటివేషన్ తో అందరూ పని చేస్తారు కింద స్థాయి వాళ్ళు అవగాహన అవగాహన కూడా వస్తాయి చాలా మంది సో ఆ క్యాంపెయిన్ మోడ్ లో చేస్తున్నాము సో మీరు లీడర్‌షిప్ ఇవ్వాలి మీకు ఏరియా కోఆర్డినేటర్ కాబట్టి మీరు అన్ని ఈ నాలుగు గుడ్లూరు కందుకూరు లింగా సముద్రం ఉలవపాడు వివిపాలు 500 లో విధంగా ప్లాన్ చేసుకోండి